పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధితులకు బియ్యం మరియు బట్టలు పంపిణీ చేయడానికి వెళ్లిన ప్రజా సంఘాల నేతలపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. నా పేరు యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో సంభవించినటువంటి తిత్లీ తుఫాను బాధితులకి బట్టలు, బియ్యము తదితర వస్తువులు సహాయం చేయటానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు అక్కడికి వెళ్లారు. పీడిఎము, కేఎన్పిఎస్, టీకేఎస్, సిఎంఎస్, అదేవిధంగా ఏబిఎంఎస్ తదితర ప్రజా సంఘాల నాయకులందరూ అక్కడికి వెళ్లి బాధితులకి సహాయం చేస్తున్నటువంటి క్రమంలో, అక్కడ మీటింగ్ జరిపి వాస్తవ పరిస్థితి తెలుసుకుంటున్న క్రమంలో అక్కడ ప్రజలకి ఈ ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించిందా లేదా, బాధితులు ఆదుకుందా లేదా అని చెప్పని అక్కడ విచారణ చేస్తున్న సమయంలో పోలీసులు వారందరినీ కూడా అరెస్టు చేసి వారి మీద కేసులు పెట్టారు. జనరల్ విధంగా ధర్నాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నప్పుడు అరెస్టులు చేస్తారు, గంట రెండు గంటలకి సొంత పుట్టుకత్తి వదిలిపిస్తారు. కానీ కాకుండా సహాయం చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద అరెస్టు చేయటమే కాకుండా ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్, అదేవిధంగా రాజద్రోహం కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారు. ఈ కేసుల కింద కనీసం 3 నెలల వరకు కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి, అంటే ప్రజలకి ప్రజల సంఘాల తరఫున సహాయం చేయటం కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వంలో నేరమైపోయింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులందరినీ విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ వారిపై పెట్టిన అక్రమ కేసులు ఏవైతే పీడీ యాక్ట్ కానీ రాజద్రోహం కానీ మిగతా సెక్షన్లు అన్నింటి కూడా రద్దు చేసి, అక్రమ కేసులు అన్నింటి కూడా రద్దు చేసి వారందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యుడిని. మరి ఈ మధ్యకాలంలో మరి శ్రీకాకుళం జిల్లాలో మరి ఎంతో తిట్లి తుఫాను కారణంగా ఎంతోమంది పేదలు నిరాశ్రయ్యారు. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు కూడా పంటలు కోల్పోయి తీవ్ర నష్టాలు ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి పూర్తిగా వాళ్ళకి ఏ రకంగా సహకరించకుండా తుఫాను బాధితులను ఆదుకోకుండా నామమాత్రంగా అక్కడ సహాయం చేసి చేరుదలుకున్న పరిస్థితిలో మరి ఆ బాధితులను ఆదుకునే విధంగా మరి ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి వాళ్ళ బాధ్యతగా మరి కొన్ని జిల్లాల్లో ఇంటింటికి తిరిగి బియ్యం, బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళు పోగు చేసి అవన్నీ కూడా తిత్తి తుఫాను బాధితులు పంచడానికి వెళితే అక్కడ ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్కడ భండారం బట్టబడలేదని చెప్పేసి
అక్కడ బాధితులకు ఏదైతే న్యాయం చేయాలో వాళ్ళందరూ కూడా సర్వే చేసి మీకు ఏ రకమైన ప్రభుత్వం సహకరించింది, ఏ రకంగా మీకు సహకార సహకారం ఉన్నా, మీరు ఏ రకంగా నష్టపోయారు అనేది చెప్పి అన్ని సర్వే చేస్తుంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గ చర్య ఏదైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిగా ఆదుకోవడంలో విఫలం అయ్యారో ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి అక్కడ వెళ్ళి ప్రజా సంఘం నాయకులను అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధాలకు గురి చేసి భయప్రాంతలకు గురి చేసి రాజద్రోహం పీడియాక్ట్ లాంటి చట్టాలు పెట్టి కేసులు పెట్టి అక్రమంగా జైలు పంపడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా ఇవాళ ప్రజా సంఘాల నాయకులు కానీ హక్కుల సంఘాల నాయకులు కానీ ప్రజాస్వామికంగా రాజ్యాంగంలో ఉన్న హక్కులు కూడా హరిస్తూ ఒక రాజరిక పరిపాలనని కొనసాగిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి అక్కడ అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా పేషార్గా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీరత్వం పౌరత్వ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇటీవల జరిగినటువంటి శ్రీకాకుళంలో తిత్లీ వరద బాధితులకు సంబంధించి ప్రజా సంఘాల నాయకులు వాళ్ళ సహాయార్థం వెళ్ళి వాళ్ళకి బట్టలు బియ్యం ఇవ్వడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద పూర్తిగా అసలు వాళ్ళకి హక్కులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నమెంట్ చేయాల్సిన పని ప్రజా సంఘాలు వాళ్ళు శ్రమకొచ్చి కొంత వాళ్ళని ఆదుకోవడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ మీద రాజద్రోహం కేసు కానీ పీడియాక్ట్ కానీ పెట్టడం చాలా దుర్మార్గం. పౌర హక్కుల సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కేసులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బేషత్తుగా ఎత్తివేయాలి. ఎత్తివేసి వెంటనే వాళ్ళని విడుదల చేయాలి. విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరాల కాలంలో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరో మాట్లాడటానికి అవకాశం లేకుండా ప్రజల పక్షాన మాట్లాడి నిలబడే పరిస్థితి ఎవరికి లేకుండా గొంతులు నొక్కేస్తున్నటువంటి పరిస్థితి, భయభ్రాంతులు గురిచేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. అట్లాంటి అరాలని చర్యలు మానుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేసులు ఎత్తేసే వరకు పోరాటం చేస్తాం, కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన తిత్లీ తుఫాను బాధితులకు సహాయం చేయడానికి వెళ్ళినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకుల్ని ఈ రాష్ట్ర చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. వారిపైన పీడియాక్ట్, దేశద్రోహం కేసులు పెట్టింది. దీన్ని తీవ్రంగా ఐక్య ప్రజా సంఘాల వేదిక తరఫున ఖండిస్తూ ఉన్నాం. అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సహాయం చేసిన వారిపైన దేశద్రోహం కేసులు పెట్టడం అనేది ఈ దేశ చరిత్రలోనే లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.